దీనిపై మరోసారి చర్చించేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఢిల్లీ వెళ్లగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యకుడు ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొనున్నారు. పీసీసీ కొత్త అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణపై గతంలో పలుమార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం నలుగురికి చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, మల్లెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్లలో నలుగురికి అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. తాము తిరిగి పార్టీలో చేరేటప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ చెబుతున్నట్లు తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరూ లేరు. పార్టీ సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుందన్న ప్రచారం ఉంది. సీఎం కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. మరో సీనియర్ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కూడా గట్టిగా పోటీ పడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలలో ఒకరికి అవకాశం లభిస్తే మల్లెడ్డికి అవకాశాలు మెరుగుపడవచ్చు. ప్రేమ్ సాగర్ రావు కోసం మరో ముఖ్య నేత పట్టుబడుతున్నట్లు తెలిసింది. మదన్మోహన్ రావు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మైనార్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మదియాస్కి ఎస్సీల నుంచి సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ పరిశీలనలు ఉన్నాయి. ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే వర్గీకరణ తీర్పు నేపథ్యంలో లక్ష్మణ్ కుమార్కు, ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే బలరాం నాయక్కు ఇచ్చే అవకాశం ఉంది. బీసీలకైతే మహేష్ కుమార్ గౌడ్ ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గం, పీసీసీ చీఫ్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ఇలా అన్ని పదవులపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున నివాసంలో ఇటు రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడారు. ఈ సమావేశానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నైటే ఢిల్లీ వెళ్లడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ కూడా బయలుదేరారు. అయితే మొదటి నుంచి కూడా కొత్త డిపిసి చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ కొనసాగుతుంది. అయితే పలుమార్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు, దీనిపై కూడా చర్చించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఇటు కొంతవరకు భేదాభిప్రాయం రావడంతో టిపిసి చీఫ్ ఎంపిక, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు జరిగే సమావేశం చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో ఇటు మంత్రివర్గ విస్తరణ, కొత్త టీపీసీ చీఫ్ ఎంపిక పై కూడా చర్చించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. కాబట్టి మరి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దొరకదో కూడా సర్వత్ర ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు టీపీసీ చీఫ్ ఎంపిక అనేది కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా టీపీసీ చీఫ్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి మరి ఈ పదవిని వేరే వాళ్ళకి ఇవ్వాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం కూడా సూచిస్తారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొత్త టీపీసీ చీఫ్ ఎంపికపై కూడా కసరత్తు ముమ్మరమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో కూడా చర్చిస్తారు. అయితే దీనిలో ప్రధానంగా మరి ముఖ్యంగా ఈసారి బీసీ నేతకే కొత్త టీపీసీ చీఫ్ ఎంపికలో సమస్తస్థానం కల్పించాలని కూడా భావిస్తున్నారు. అదే విధంగా ఇవ్వాల్సి వస్తే మాత్రం, అంటే బీసీ నేతకి ఇవ్వాల్సి వస్తే మాత్రం ప్రజెంట్ టీపీసీ చీఫ్ ఎంపికకు సంబంధించి కూడా టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పేరును అయితే ప్రతిపాదిస్తున్నారు. మొదటి నుంచి కూడా ఆయన పేరు బలంగా అనిపించింది, దాదాపు ఆయనే కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మాత్రం మళ్ళా రాష్ట్ర నేతల మధ్య భేదభిప్రాయం రావడంతో కొంతవరకు పెండింగ్ లో పడింది. ఇటు మరోవైపు ఇటు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇటు టీపీసీ స్టార్ క్యాంపెయినర్, ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్ పేరు కూడా ప్రధానంగా టీపీసీ చీఫ్ ఎంపికలో
ప్రధానంగా పేరైతే వినిపిస్తుంది. ఆయనతో పాటు ఇటు బీసీ వర్గాల్లో పాటు ఇద్దరు పేరు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఎస్సీ వర్గానికి సంబంధించి మాత్రం ఇటు ఎంపీ మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనతో పాటు ఇటు ఈ ఎస్సీలకు సంబంధించి అయితే మాత్రం ఇటు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తో పాటు అదేవిధంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఎస్సీ కోటాలో ఇటు బలరాం నాయక్ పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి ఇలా నలుగురిలో ఒకరికి టీపీసీ చీఫ్ గా ఎంపిక చేసే అవకాశం అయితే కల్పిస్తాయి. వీటన్నింటిపై కూడా అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణ ఇప్పటి వరకు అయితే డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 6 గురికి కూడా మంత్రివర్గంలో చోటు ఉన్న నేపథ్యంలో మరి 6 గురు ఎవరైనాపై కూడా దాదాపుగా 4 నుంచి కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటికైనా మంత్రివర్గ విస్తరణ చేస్తారా లేదా అనేపై కూడా ఇటు కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఈసారి దాదాపుగా మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 4-5 ప్రధానమైనటువంటి మంత్రి వర్గ సంబంధించిన విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మంత్రివర్గ విస్తరణ ఎవరికి చోటు దక్కుతుందోపై కూడా ప్రధానంగా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రధానంగా ఇప్పటి వరకైతే మాత్రం సామాజిక సమీకరణలో బాగా మరి ఇప్పటి వరకైతే మరో 6 గురికి చోటు ఇవ్వాలి. కాబట్టి మరి ఇటు సామాజిక సమీకరణలో బాగా ఇటు హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఒకరికి మంత్రివర్గ విస్తరణలో ఒక చోటు ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. మరి ఇందులో ప్రధానంగా సీనియర్ నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి పేరు ప్రధానంగా ఇప్పుస్తుంది. ఇక మొదటి నుంచి కూడా నిజామాబాద్ నుంచి ఒకరు కూడా మంత్రివర్గంలో చోటు లేదు. కాబట్టి మరి అక్కడ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. మరి ఆయనకు దాదాపు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రేమ్ సాగర్ రావు కూడా తన ప్రయత్నం చేస్తున్నారు బచ్చిరాయల ఎమ్మెల్యే. ఆయనతో పాటు ఇటు వివేక్ వెంకటస్వామి కూడా ఆయన ప్రయత్నం అయితే చేస్తారు. ఇక మరోవైపు మొదటి నుంచి కూడా ఇటు కొమ్మిరెడ్డి బ్రదర్స్ కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. కాబట్టి మరి ఇటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటే ఇటు భువనగిరి స్థానాన్ని కూడా దగ్గరుండి మరి గెలిపించారు కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాబట్టి మరి ఆయనకు మంత్రివర్గంలో చోటు ఉంటుందన్నప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా చర్చ అయితే సాగింది. కాబట్టి మరి ఆయనకు కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశాలపై కూడా అధిష్టానం కూడా పరిశీలిస్తుంది. మరోవైపు ఈయనతో పాటు ఇటు మదన్ మోహన్ రావు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈసారి తనకు అవకాశం కల్పించాలి మంత్రివర్గంలో అనేది కూడా. ఇక మరోవైపు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఇప్పటివరకు మైనార్టీలకు ఎవరికి కూడా అవకాశం కల్పించలేదు. కాబట్టి మరి మైనార్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించే ఆలోచనలు కూడా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వీటన్నిపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి మరి అన్ని పదవులపై కూడా చర్చించి అధిష్టానం ఈ రోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు రుణమాఫీని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 విడతల్లో రైతు రుణమాఫీ కూడా చేసింది. ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇటు రైతు ప్రతిజ్ఞత సభ పెట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్ లో రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మరి అనుకున్నట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి రైతు రుణమాఫీ కూడా 3 విడతల్లో చేస్తారు. కాబట్టి ఇంకా దానికి సంబంధించినటువంటి నిధులు కూడా రైతుల ఖాతాలో కూడా జమ అవుతున్నాయి. కాబట్టి మరి ఈ నెలలోనే రైతు ప్రతినిధి సభ పెట్టాలని కూడా భావించారు వరంగల్లో. మరి దీనికి రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ కూడా ఇన్వైట్ చేయాలని కూడా భావిస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఏఐసిసి పెద్దలతో చర్చించిన తర్వాత మరి ఏ రోజు నాడు రైతు ప్రతినిధి సభ పెట్టాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇటు సచివాలయం ముందు కూడా రాజీవ్ గాంధీ విగ్రహం సంబంధించి కూడా ప్రారంభం ఉంది. కాబట్టి ఈ 2 టేబుల్ అంటే ఇటు రాజీవ్ గాంధీ విగ్రహం మైనంపల్లి రోహిత్ రావు లేకపోతే నీలం మధు లాంటి వారి పేర్లు కూడా వినిపించాయి కదా, అంటే వారి పరిస్థితి ఏంటి మరి, అంటే మంత్రివర్గంలోకి వీరికి చోటు అవకాశం లేనట్టేనా? ఎస్, వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా మంత్రివర్గంలో చోటు కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నీలం మధు కూడా ముద్రాజ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి బలమైన నేతగా ఉన్నారు. మరి ఆయనకి ఇస్తారా లేకపోతే ప్రజెంట్ వాకాటి శ్రీహరి ఈయనకు ప్రధానంగా ఒక బహిరంగ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు మంత్రివర్గ విస్తరణలోకి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి అవకాశం ఉంటుందని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇందులో కొంతవరకు డైలామ ఉంది. మరి వాకటి శ్రీహరికి ఇస్తారా లేకపోతే ముదిరాజ్ నీలం మధు ముదిరాజ్కి ఇస్తారనపై కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు మైనంపల్లి హనుమంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్ రావు
ఈయన మెదక్ నుంచి కూడా ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరి ఈయన ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టారు కాబట్టి మరి ఈయన ఇప్పటి వరకు అయితే మైనంపల్లి హనుమంతరావు అయితే ఢిల్లీ వెళ్లి కూడా అధిష్టానం పెద్ద కలిసి మరి తన కొడుక్కి ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా ఆయన ప్రధానంగా గట్టి ప్రయత్నమే చేశారు. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటూ చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే ఈ సాధ్యాసాధ్యాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ తో చర్చిస్తారు. ఇటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబు అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే ఈ యొక్క కొత్త టీపీసీ ఎంపిక, అదేవిధంగా మంత్రివర్గంలో చోటు నలుగురికి అంటే ఆరుగురికి అవకాశం ఉంది. మరి ప్రజెంట్ మాత్రం నలుగురిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం అవుతుంది. మరోవైపు మహిళా అధ్యక్షురాలు ఎంపిక కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకైతే సునీత ఉన్నారు ఇక్కడ మహిళా అధ్యక్షురాలుగా, మరి ఆమె ప్లేస్ లో మరి గద్వాలకు చెందినటువంటి సరిత తిరుపతి అయ్యను ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా సునీత ఆమెనే ఉన్నారు కాబట్టి మరి ఈసారి కొత్తగా గద్వాల్ చెందినటువంటి సరిత తిరుపతి అయ్యకు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు టీపీసీ చీఫ్ ఎంపీగా, ఇటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా ఇటు రైతు కృతజ్ఞత సభ ఎప్పుడు పెట్టాలి, ఏ డేట్ నాడు కూడా ఫిక్స్ చేయాలనిపై కూడా ఏఐసీసీ నేతలతో చర్చించి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజు నిన్న ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి మరి కాంగ్రెస్ సంబంధించి ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాత కొత్త టీపీసీ చీఫ్ ఎంపిక, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ నలుగురికి చోటుపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై మరి ఈసారైనా ప్రకటిస్తారా లేదా అనేది కూడా ఇప్పటివరకైతే గాంధీ భవన్ లో చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటివరకైతే దాదాపుగా కొత్త టీపీసీ చీఫ్ ఎంపిక ఈసారి అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణలో ఆరుగురిని చోటు ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ అయితే ఒక నలుగురు తీసుకునే అవకాశమే ఉంది. మరి సామాజిక సమీకరణలో భాగంగా ఎవరికి అవకాశం కల్పిస్తారనేది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.